बीजेपी जनसेना కూటమి నిజమైన ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో మేము ఎదుగుతున్నాము। తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది। పూర్తిగా ఎటువంటి భవిష్యత్తు అంధకారంలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కనీసం బయటికి కూడా రావటం లేదు। అన్ని రాజకీయ పోరాటాలు కేవలం బీజేపీ మాత్రమే చేస్తుంది। జనసేన వారు కొన్ని పోరాటాలు మేము కలిసి చేస్తున్నాం, కొన్ని విడివిడిగా కూడా చేస్తున్నాం। కానీ కలిసికట్టుగా మేము ఈ ప్రభుత్వానికి వైసీపీకి ఒక ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో ఎదుగుతాం। దానికి దానికి ఎటువంటి కేంద్రంతో ముడిపెట్టాలని చెప్పి కొంతమంది చేసేటువంటి ఈ దురాలోచన వెనుక రాజకీయ కోణం తప్పితే మరొకటి కాదు। ఒక కేంద్రం ఒక రాష్ట్రంతో ఏ రకంగా, ఎందుకంటే రాష్ట్రం కేంద్రం ప్రత్యర్థులు కాదు, వారు వ్యవస్థలో రెండు ప్రభుత్వాలు। ఏ ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వంతో మాకు పూర్తి వ్యతిరేకత ఉంది, అయినా ప్రభుత్వాల మధ్య ఎటువంటి సంబంధాలు, రెండు ప్రభుత్వాల మధ్య ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటాయి, అంతేకాని రోజు ఉదయం ప్రభుత్వాలు కొట్టుకోవు। సో అటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం కూడా తగదు। అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ। వేరే కార్యక్రమం తర్వాత ఇంకొకసారి కలుద్దాం, ధన్యవాదాలు।